అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఆనందం ఆనందం కావాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటి చిట్కాలు పాటించాలి అందరికీ నమస్కారం అండి ఊపిరితిత్తులను క్లీన్ చేయాలంటే ఒక చిన్న జ్యూస్ ట్రై చేయడం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తులను క్లీన్ చేసుకోవచ్చు మంచిగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పర్యావరణ వాతావరణంలో చాలా రకాలైనటువంటి కాలుష్యం అనేది ఏర్పడుతుంది దీంతో ఊపిరితిత్తులపై ప్రభావం కూడా పడుతుంది మరి ముఖ్యంగా స్వీట్స్ ఎక్కువగా తినడం వలన కూడా జీర్ణక్రియ మందగిస్తుంది ఒంట్లో కొవ్వు పెరుగుతుంది అలా ఇవన్నీ రకాలైనటువంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే మనం ఒక చిన్న జ్యూస్ని తీసుకోవడం ద్వారా మనం వీటన్నిటివంటి ఇలాంటి సమస్యల నుండి దూరం చేసుకోవచ్చు అందుకే బాడీని డిటాక్స్ చేసే డ్రింక్ని సూచి సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు ఇక కాలుష్యానికి గురైనటువంటి ప్రతిసారి మనము ఈ డ్రింక్ తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రపడడంతో పాటు మన జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది అలాగే శరీరంలోని విష పదార్థాలు కూడా తొలగిపోవడం జరుగుతుంది మరి ఇప్పుడున్నటువంటి ఈ వాయు కాలుష్యం పొగ కాలుష్యాల ద్వారా మన ఊపిరితిత్తులకు ఎన్నో దుమ్ము ధూళి అదేవిధంగా క్రిములు లాంటివి సూక్ష్మ క్రిములన్నీ చేరి మన లోపల ఉన్నటువంటి ఊపిరితిత్తులను కానీ జీర్ణ వ్యవస్థను కానీ చాలా ఇబ్బంది పెడుతున్నాయి కదా మరి వాటి నుండి విముక్తి పొందాలంటే చిన్న ఒక చిన్న జ్యూస్ ద్వారా మనము ఈ యొక్క సమస్యలు అన్నిటి నుండి దూరం చేసుకోవచ్చు మరి అది ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఆ యొక్క జ్యూస్ను తయారు చేసే పద్ధతి వాటికి కావలసినటువంటి పదార్థాలు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక ముందుగా కావలసిన పదార్థాలు చూసుకున్నట్టయితే పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి పావు టీ స్పూను పసుపు ఒక టీ స్పూన్ తేనె పావు ఇంచు అల్లం ముక్క తురుముకోవాలంటే దాన్ని ఇక అర టీ స్పూన్ నిమ్మరసం అర టీ స్పూన్ ములేతి పౌడర్ నాలుగు తులసి ఆకులు ఒక కప్పు వాటర్ వీటిని తీసుకొని మనము ఈ యొక్క జ్యూస్ను అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది మరి దీని తయారీ విధానం చూసుకున్నట్టయితే ముందుగా ఒక బాణలిలో ఒక కప్పు వాటర్ పోసి హీట్ చేయాలి దాన్ని కొంచెం మరిగించిన తర్వాత అందులో తురిమిన అల్లం అది ఇంత చెప్పాం కదండి పావించు అల్లం ముక్క దాన్ని తురుముకోవాలని చెప్పాం కదా దా అది వేయాలి తర్వాత తులసి ముక్కలు వేసి స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలి తర్వాత నీరు మరగడం ప్రారంభం కాగానే ములేతి దాల్చిన చెక్క పౌడర్లు పసుపు లాంటివన్నీ వేయాలన్నమాట ఒక పొంగు రాగానే స్టవ్ను ఆపేయాలి దీనిని ఒక కప్పులో వడగట్టుకోవాలి అలా వడగొట్టుకున్న తర్వాత తేనె నిమ్మరసం ఇవి రెండు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత స్పూన్తో వాటిని బాగా కలపండి కలప కలిపిన తర్వాత అది వేడి వేడిగా ఉన్నప్పుడే తాగాలన్నమాట మరి ఇలా తాగడం ద్వారా మరి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటండి ఇక ఆరోగ్య ప్రయోజనాలు చూసుకున్నట్టయితే ఈ పానీయంలో కాలుష్య ప్రభావాల నుండి ఊపిరితిత్తులను రక్షించే ముక్కు గొంతు ఇలాంటి సమస్యలను కూడా ఉపశమనం అనే ఉంటుందండి ఇక దీంట్లో అనేక రకాలైనటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి మరి తేనె దాల్చిన చెక్క నిమ్మ పసుపు ములెత్తి తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి జలుబుకు దగ్గుకు ఇది మంచి ఔషధం అల్లం తేనె తులసి పసుపు నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి అజీర్ణం లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది ఇక రక్తంలో షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్లో ఉంచుతాయి మీకు మరొకసారి చెప్తున్నాను ఆరోగ్య ప్రయోజనాలు మరొకసారి మంచిగా వినండి ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి ఈ పానీయం ద్వారా ఈ పానీయంలో కాలుష్య ప్రభావాల నుండి ఊపిరితిత్తులను రక్షించే ముక్కు గొంతుకు ఉపశమనం కలిగించేటువంటి అనేక పదార్థాలు ఉన్నాయి సో అవి ఏంటండి మనం ఇందులో ఏమేమి కలుపుకున్నాము తేనె దాల్చిన చెక్క నిమ్మ పసుపు ముళతి పౌడర్ తులసిలో వీటిలో ఏంటి అంటే ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి జలుబు దగ్గుకి ఇది మంచి ఔషధం ఇక అల్లం తేనె పసుపు తులసి నిమ్మకాయలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తాయి అజీర్ణం లాంటి సమస్యల నుండి కూడా మనకు ఉపశమనం లభిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకు రక్తంలో షుగర్ లెవెల్స్ని కూడా నియంత్రణలో తీసుకొస్తాయి మరి ఈ విధంగా ఈ యొక్క చిన్న జ్యూస్ను ఈ యొక్క ఆయుర్వేద జ్యూస్ తీసుకోవడం ద్వారా మన ఆరోగ్య సమస్యలని చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఉపరితిత్తులను కూడా క్లీన్ చేసుకోవచ్చు మన అజీర్ణ అజీర్త సమస్యలు ఉన్నా కూడా దీనివల్ల ఉపశమనం లభిస్తాయి సో ఇది మన శరీరానికి చాలా మంచిది సో మన సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ యొక్క చిన్న జ్యూస్ను మనం తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట మరి ఈరోజు ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు విధంగా మీకు తెలిసిన వారందరికీ తెలియజేయాలంటే వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదే విధంగా మీ యొక్క అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో పొందుపరచండి